విశాఖపట్నానికి చెందిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం అతిథి గృహం వద్ద సత్యసాయి బాబా సేవా సంస్థ నిర్వాహకులు శివకోట మధుసూదనరావు ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంపులో కంటి పరీక్షలు నిర్వహించి కళ్లజోళ్లు ఉచితంగా అందించారు. 500 మంది వృద్ధులకు వికలాంగులకు చీరలు దుప్పట్లు చేతికర్రలు పంపిణీ చేశారు. సోషల్ వెల్ఫేర్ విశాఖపట్నం మరియు ఈ సత్యసాయి సేవా సమితి ద్రాక్షారామం ఆధ్వర్యంలో యాట్ల అప్పారావు గారు మాజీ సర్పంచ్ ఆయన సహాయంతో ద్రాక్షారామం అనే ఊర్లో మాజీ సర్పంచ్ 11 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము. పేదవాళ్ళని ఊరూరా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఆయన సెలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కొత్త చీరలు, దుప్పట్లు, పంచెలు, షర్ట్లు, కొంతమందికి ప్యాంట్లు అవి ఇవ్వటం జరుగుతుంది. ఇంకా నడవలేని వాళ్ళకి స్టిక్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. ఇదంతా సత్యసాయి బాబా గారి ఆశీస్సులతో జరుగుతుంది. ఆయనే మాకు ప్రేరణ. ఆయన దగ్గర మేము చదువుకుని సేవ చేద్దామని ఆయనలాగా తయారవుదామని అనుకున్నాము. అప్పటి నుంచి ఇది చేస్తున్నాము. ఆయనే మాకు స్ఫూర్తి. ఇదంతా ముందు ముందుకి ఇంకా చాలామంది వాలంటీర్స్ కూడా వైజాగ్ నుంచి వచ్చారు. ఇక్కడ వాలంటీర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ముందు ముందుకి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నారు.